హాయ్ గైస్ కరెంట్ అఫైర్స్ కు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ టూ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ జాతీయ విశేషాలను తెలుసుకుందాం ఫస్ట్ ప్యారిస్ ఒప్పందాన్ని ధృవీకరించిన భారత్ దీని గురించి మనం కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందామండి ప్యారిస్ ఒప్పందాన్ని ధృవీకరించిన భారత్ సో ప్యారిస్ ఒప్పందాన్ని భారత్ అక్టోబర్ రెండును ధృవీకరించింది ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన పత్రాన్ని ఐరాసాలోని భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఐక్యరాజ్యసమితి ఒప్పందాల విభాగపతి కి అందించారు సో ప్యారిస్ ఒప్పందాన్ని ధృవీకరించారండి భారత్ రెండోది మద్యపాన నిషేధం కోసం బీహార్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందండి మద్యపాన నిషేధం కోసం బీహార్ చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధం అని ఆ రాష్ట్ర హైకోర్టు తేల్చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఇది అక్టోబర్ రెండు నుంచి అమల్లోకి వస్తుంది బీహార్ ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ ప్రొహిబిజన్ చట్టం రెండు వేల పదహారు పేరుతో తెచ్చిన ఈ చట్టం ప్రకారం బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంటుంది ఇంట్లో మద్యం దాచుకున్నట్టు తేలితే సంబ సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసి భారీ జరిమానా విధిస్తారు పోలీస్ స్టేషన్లో బెయిల్ పొందడం కూడా కష్టం సో ఈ చట్టం చాలా వెరీ బాగా మంచి జన ప్రజలకు ఉపయోగపడే చట్టం అండి ఇది మద్యపాన నిషేధ చట్టం నితీష్ కుమార్ గారు ప్రవేశపెట్టారు దీని ద్వారా ఎవరైతే మద్యం సేవిస్తున్నారో లేకపోతే మద్యం అనేది అసలు అక్టోబర్ రెండు నుంచి మద్యం అనేది అమ్మవడదు బీహార్ రాష్ట్రంలో ఎవరి ఇంట్లో కానీ షాప్ లో కానీ ఎక్కడైనా మద్యం అనేది దొరికితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు బీహార్ గవర్నమెంట్ ప్రశాంత్ భూషణ్ కొత్త పార్టీ స్వరాజ్ ఇండియా సో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన యోగేంద్ర యాదవ్ గారు ప్రశాంత్ భూషణ్ గారు అక్టోబర్ రెండున స్వరాజ్ ఇండియా పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు ఈ పార్టీ ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుంది పార్టీకి యోగేంద్ర యాదవ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు సో ఈ పార్టీకి అధ్యక్షుడు వచ్చేసి స్వరాజ్ స్వరాజ్ ఇండియా పార్టీకి యోగేంద్ర యాదవ్ గారు దీని యొక్క అధ్యక్షుడు వీళ్ళు ఇంతకుముందు ఆప్లో ఉండేవాళ్ళండి ఆప్ నుంచి తర్వాత వీళ్ళు బహిష్కృతం అయ్యారు సో ప్రశాంత్ భూషణ్ నెక్స్ట్ ఎవరు యోగేంద్ర యాదవ్ ఓకే వీళ్ళందరూ వీళ్ళిద్దరు కలిసి అక్టోబర్ రెండున ఈ పార్టీని స్థాపించారు ఇవండి కరెంట్ అఫైర్స్ జాతీయ విశేషాలు అక్టోబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మరికొన్ని విశేషాలతో మళ్ళీ మనం కలుద్దాం